సిస్ బాడీతో దిగ్గిన అలాగే ఇంప్రెస్ చేయాలి. చాలరా బాబు, నా కాఫీ కూడా అయిపోయింది, నేను వెళ్తాను. వెయిట్ దివ్యా, దీని తర్వాత యోగా కూడా చేస్తాను. ఓ, నీ ఎక్సర్సైజ్ లో ఎక్స్పోజింగ్ లు చూసి నేను పడిపోతాను అనుకున్నావా? పడిపోవటం కాదు, కానీ నా మీద కోపము చిరాకు తగ్గి ప్రేమ పెరుగుతుందని. నువ్వు కండలు పెంచి వరల్డ్ నెంబర్ వన్ అయినా సరే నా మనసులో నీ మీద 1% ప్రేమ కూడా పుట్టదురా ఫూల్. అయినా నీ పీత బ్రెయిన్ కి ఇలాంటి పాత ఐడియా ఎలా తట్టిందిరా? అది అంటే అది అమ్మమ్మ చెప్పింది. ముసల్దా, ఇంకేం చెప్పింది? నేను అందంగా రెడీ అవ్వాలని, నువ్వేం చెప్పినా ప్రేమగా వినాలని, అప్పుడప్పుడు ఇలా బాడీ చూపించి ఇంప్రెస్ చేయాలి అని చెప్పింది. ఆ ముసల్ది నాకు తెలియకుండా మన మధ్యలోకి వస్తుందా? పందెం పుంజిని ఉసిగొలిపినట్టు నిన్ను నా మీదకి రెచ్చగొడుతుందా? చచ్చచ్చచ్చ, అలా ఏం కాదు. అమ్మమ్మ మన ఇద్దరి మధ్య వారధిగా, మన సంసారానికి సారధిగా మనకి సాయం చేస్తుంది. గాడిద గుడ్డేం కాదు, బలవంతంగా పెళ్లి చేసింది చాలదన్నట్టు ఈ పనికి మన సలహాలు ఒకటా చెబుతా దాని సంగతి. దివ్య 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 దివ్య, అది నా ఫోను. నా దగ్గర దాని నెంబర్ లేదు. ఒరే మనవడా, మ్యాటర్ ఏమైనా కదిలిందా? కాయా పండా పుచ్చు, వచ్చి ఏరుకో. ఓసి గయ్యాలి గంప నువ్వా? నేను గయ్యాల గంప అయితే నువ్వు దయ్యాల దిబ్బవి. కాటికి కాల్ చాపి కూర్చున్నావు, అయినా మా కాపురం గురించి నీకెందుకే? అదేంటి అలా అంటావు? నారు పెట్టిన దాన్ని నీరు పోయకుండా ఉంటానా? పెళ్లి చేసిన దాన్ని నీ కడుపు పండకుండా ఊరుకుంటానా? నా ముని మనవణ్ణి ఎత్తుకుని ముద్దాడే వరకు నీ అవ్వ తగ్గేదేలే. నా పేరేంటో తెలుసు కదా? పుష్ప, పుష్పరాణి. అవును, తగ్గకు, అలా బీపీ షుగర్ పెంచుకొని పైకి పో. అంతేకాని నువ్వు నీ మనవడు నన్ను గెలకండి. వద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా పెళ్లి చేశావు. నీ మీద ఎంత కోపం ఉన్నా మా ఇంట్లో వాళ్ళ మాటకు విలువనిచ్చి ఇదిగో వీడితో కలుసుంటున్నాను. లేదంటే ఎప్పుడో విడాకులిచ్చి వేరైపోయేదాన్ని. నీకంత సీన్ లేదు లేవే, ఈ పుష్పరాణి ప్రాణాలతో ఉండగా అది జరగదు. అవునా? అయితే నిన్ను చంపి అప్పుడు నేను అనుకున్నది సాధిస్తాను. ఇంకోసారి పిచ్చి పిచ్చి సలహాలిచ్చి నీ మనవడిని నా మీదకు ఉసిగొల్పితే ఊరొచ్చి ఉరేస్తాను. పెట్టే ఫోను. ఓసై నిన్ను, హలో హలో, పెట్టేసింది ఫోను. దీనికి అన్ని అమ్మ పోలికలే. దీని అమ్మని నా కొడుకు భరించాడు, ఇప్పుడేమో నా మనవడు దీన్ని భరిస్తున్నాడు. దీన్ని పొగర్న అణచాలంటే ఇలా ఫోన్లు సలహాలు కాదు, ఇంతకు మించి ఇంకేదో చెయ్యాలి. చేస్తా. పెద్ద జమీందారులా కూర్చోకపోతే అల్లుడు గారిని పిలవచ్చు కదా, బయటికెళ్ళి ఏదైనా తినేసొద్దాం. బయటికెందుకే? వంటింట్లో అమ్మాయి వేడివేడిగా దోసేస్తుంది కదా. సరిపోయింది, రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడికొచ్చిన దోశలు ఇడ్లీలేనా? మరేం కావాలేంటి? వేడివేడి పిజ్జాలు, పెద్ద పెద్ద బర్గర్లు, బంగాళదుంప చిప్సులు, చల్లటి కూల్ డ్రింకులు, ఒక్కటేంటండి మా నూర్లో దొరకనవన్నీ ఇక్కడ తినాలనిపిస్తుంది. ఆ వంటలన్నీ తింటే ఆరోగ్యాలు పోతాయని ఫోన్లో వాయించేస్తున్నారు కదే. అయినా అమ్మాయి బాగానే ఉంటుంది కదా, ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలే ఊరుకోండి, అదొక అమ్మాయి, దాందో వంట. కావాలంటే మీరిక్కడే తినండి, నాకు మాత్రం వద్దు. నాకు తెలియకడుగుతున్నాను, ఆ పిల్ల మనకి ఏం అన్యాయం చేసిందని అలా ఆడిపోసుకుంటున్నావు? మన అమ్మాయి బతికుంటే ఈ నగలు చీరలు వైభోగం అన్నీ దానివయ్యేవి. ఈ ఇంట్లో మనం దర్జాగా తిరిగేవాళ్ళం. సంధ్యను తలుచుకుంటే నాకు కూడా బాధగానే ఉంది.
దాన్ని ఏం చేస్తాం? అంతా దాని రాత మన ప్రాప్తం. మన అమ్మాయి దురదృష్టాన్ని ఈ దెవ్వతో వచ్చి అదృష్టంగా మార్చుకోవడం నాకు నచ్చలేదు. పేరు ఒక్కటే అని అల్లుడికి నచ్చిందేమో, కానీ నాకు మాత్రం నా కూతురు స్థానంలోకి ఎవ్వరూ రావడం నాకిష్టం లేదు. దానికి తోడు ఆ అమ్మాయికి మనమంటే ఏమాత్రం గౌరవం మర్యాద లేనే లేవు. ఇదిగో అమ్మాయి. ఏంటి పిన్ని గారు? మా అల్లుడు నీకెప్పటినుంచి పరిచయం? అంటే మా అమ్మాయి ఉన్నప్పటి నుంచా లేకపోయినప్పటి నుంచా? ఎందుకు అడుగుతున్నారు? మా అమ్మాయికి కాన్పు కష్టమై చనిపోయిందని చెప్పారు. ఎన్నో రకాల వైద్యం వచ్చిన ఈ కాలంలో నా కూతురు చావు గురించి చాలా అనుమానాలున్నాయి. నా కూతుర్ని అడ్డు తొలగించుకోవాలని ఎవరైనా కుట్ర చేశారేమోనని నా అనుమానం. ఆ ఎవరో నేనే అంటున్నారా? అది తెలియకే కదా నిన్ను అడుగుతుంది. అమ్మా నాన్న లాంటి వారు మీరు, ఇలా అడగడం ఏమైనా బాగుందా అండి? అత్త మామల్ని కూడా అమ్మా నాన్న అనే పిలుస్తావంట కదా. మా అల్లుడు చెప్పాళ్లే, ఇలాంటి అమ్మా నాన్నలు ఊళ్ళో ఎంతమంది ఉన్నారేంటి? పిన్ని గారు, ఏంటి అలా అరుస్తున్నావు? సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళు. అంతేకాని ఇలా మర్యాద లేకుండా ప్రవర్తించుకు. మర్యాద లేకుండా మాట్లాడుతుంది మీరు? అబ్బో, మా మర్యాదల గురించి నువ్వే చెప్పాలి మరి. ఏంటండి ఆ అమ్మాయి అనేసి మాట్లాడుతుంటే నిమ్మకి నీరెత్తినట్టు అలా నుంచుంటారే? ఏమైంది? వచ్చిన రోజు నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను బాబు, మీరు విన్నారా? ఇప్పుడు చూడండి ఈవిడితో మాటలు పడాల్సి వస్తుంది. సంధ్య, ఏంటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం అనలేదండి. అవునమ్మా, నువ్వేమీ అనలేదు, అన్నీ నేనే అన్నాను. ఇప్పుడు అల్లుడు ముందు కూడా అమాయకంగా నటిస్తున్నాను అంతే కదా. టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే మీరే కదా వచ్చి మాట్లాడారు. నేనేదో పలకరింపుగా మాట్లాడితే మాత్రం నువ్వు సమాధానం చెప్పే పద్ధతి ఏమైనా బాగుందా? అత్తయ్య ప్లీజ్ ఇక వదిలేయండి, టిఫిన్ రెడీ అయింది కదా. సంధ్య వడ్డించు. అత్తయ్య మావయ్య వచ్చి కూర్చోండి. అనసూయ, ఈ ఇల్లు మన అల్లుడు తల్లిగా వచ్చాం, తనే చెప్తున్నాడు కదా, కూర్చో. కూర్చోండి అత్తయ్య. ఆహా సూపర్. ఏముందత్తయ్య ఇలాంటి వంటలా బాబు నువ్వు రోజు తినేది? మా సంధ్య ఎలా వండి పెట్టేది? ఉప్పు కారంతో పాటు ప్రేమ మమకారం కూడా కలిపేది, అందుకే రుచి గొప్పగా ఉండేది. ఈవిడగారు చేసే వంటల్లో ఏదీ లేదు, అందుకే పచ్చి గడ్డిలా ఉంది. లేదండి, బాగానే చేశాను, ఒకసారి మీరు తిని చూడండి. అత్తయ్య చెప్పిన తర్వాత కూడా నేనెందుకు తింటాను? కానీ బాబాయ్ తిని బాగానే ఉందన్నారు కదండి. అంటే నేను అబద్ధం చెప్పాను అంటున్నావా? ఈ నింద నాకెందుకు బాబు, నువ్వే రుచి చూడు. తినే ముందు బాగోలేదు అంటే నువ్వు బాధపడతావని సూపర్ అన్నాను, కానీ నాకు కూడా నచ్చలేదు బాబు. సంధ్య, నీకు మా వాళ్ళంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేకాని ఎందుకు ఇలా ట్రీట్ చేస్తావు? ఇక్కడ ఉండాల్సిన మనసు ఎక్కడో ఉంటే ఎదురుగా ఉన్న వాళ్ళ మీద మర్యాద గౌరవం ఎలా ఉంటాయి బాబు? పదండి అత్తయ్య, బయటికి వెళ్ళి తిందాం. మావయ్య పదండి. ఏంటో కర్మ, సొంత అల్లుడి ఇంటికొచ్చి బయట తినే గతి పట్టింది.
అలా గాల్లో లెక్కలు వేయకపోతే అమ్మాయి చెప్పిన ఆసనాలు వేయొచ్చు కదా. ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి, అవి తాడు మీద వేసే బట్టలు కాదు, ఆసనాలు. దానికంటూ ఒక సమయం సందర్భం ఉంటుంది. అంటే ఖాళీగానే ఉన్నారు కదా, అలా ఏదో ఒకటి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకునే బదులు యోగా చేస్తే మంచిదని చెప్పాను. ఏదో ఒకటి కాదు లక్ష్మి, మన అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాను. నిన్న ఇక్కడికి వచ్చి లేటుగా వెళ్ళింది కదా, వాళ్ళింట్లో చుట్టాలు కూడా ఉన్నారని చెప్పింది. అల్లుడేమైనా అన్నాడో, ఇద్దరూ ఎలా ఉన్నారో, అమ్మాయి ఏం చేస్తుందో అని చాలా బెంగగా ఉంది. అవునండి, కనీసం ఫోన్ కూడా చేయలేదు. మనం చేద్దామంటే ఆకాష్ ఏమనుకుంటాడో ఏమోనని, అమ్మాయిని ఏమైనా అంటాడో అనిపించి ఆగిపోతున్నాం. అంటే అత్యాశగా ఉంటుంది కానీ అమ్మాయిని చూడాలనిపిస్తుంది లక్ష్మి. సరే వెళ్ళి చూసిరండి. వద్దులే లక్ష్మి, మనం సంధ్యకు దూరంగా ఉండాలని ఆకాష్ అనుకుంటున్నాడు. అలాంటప్పుడు మనం ఎలా వెళ్ళగలం? ఊరికనే కాదు, మీరు వెళ్ళడానికి నా దగ్గర ఒక కారణం ఉంది. కారణమా? ఏంటది? అడుగుతుంది నిన్నే లక్ష్మి, చెప్పు వెళ్ళు. ఏంటిది లక్ష్మి? అమ్మాయికి ఇష్టమని ఉసిరావకే పెట్టాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవ్వచ్చు అనుకున్నాను. మీకెలాగూ వెళ్ళాలని ఉంది కాబట్టి తీసుకుని వెళ్ళండి. పట్టుకోండి ఇలా. మంచి పని చేశావు లక్ష్మి. ఊరికే వెళితే ఆకాష్ గురించి ఆలోచించాలి గాని, ఉసిరావకాయ ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళి ఇచ్చిరావచ్చు. ఒక టికెట్ మీద ఇద్దరూ వెళ్ళినట్టు నువ్వు కూడా రా లక్ష్మి, పచ్చడిచ్చి పలకరించి వచ్చేద్దాం. వద్దండి, మళ్ళీ అదొక గోళ. ఒక్కరే వెళ్తే పని మీద వచ్చారనుకుంటారు, ఇద్దరం వెళ్తే కావాలనే వచ్చామనుకుంటారు. నిజమే లక్ష్మి, ఆ అవకాశం కూడా ఉంది. కానీ ఈ మధ్యన చెస్ ఆడకపోయినా నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మీరంటే అన్నీ ఆడాలి కానీ నాలాంటి బుర్రున్న వాళ్ళు ఏ ఆట ఆడనక్కర్లేదు. ఛాన్స్ దొరికితే చాలు, సెటైర్ వేసేస్తావు. మనం వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు మీరు బయలుదేరండి, వెళ్ళండి. ఏమండి, వీలైతే అమ్మాయితో ఒక వీడియో కాల్ చేయించండి. సరే లక్ష్మి. ఊర్లో ఉన్న ప్లాట్ అమ్మేసి నేను మీ అత్తయ్య ఇక్కడే ఏదైనా చిన్న ఇల్లు చూసుకుందాం అనుకుంటున్నాం బాబు. అవును బాబు, మా ఇద్దరికీ అంత ఇల్లు ఎందుకని నేనే అమ్మేయమంటున్నాను. ఇక్కడ మీరే మాకేదైనా చిన్న ఇల్లు చూసి పెట్టండి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఏంటి, ఈ ఇల్లు మీకు నచ్చలేదా? నేను మీవాణ్ణి కాదా? అలా అంటావేంటి బాబు, నువ్వున్నావు కాబట్టే కదా ఏదో పని మీద వెళుతూ ఇక్కడికి వచ్చాం. మరి అయితే ఈ ఇంట్లోనే ఉండండి. మీరు ఊళ్ళో ఇల్లు అమ్మినా అమ్మకపోయినా ఉండని రోజులు ఇక్కడే ఉండండి, ఇది మీ ఇల్లే అనుకోండి. అనుకోవడానికి సొంతం కావడానికి చాలా తేడా ఉంటుంది అల్లుడు గారు. మీరంటే మంచి మనసుతో ఇక్కడుండమని చెప్తున్నారు, కానీ ఈ ఇంట్లో ఉండేవాళ్ళకు కూడా అంతే మంచి మనసు ఉండాలి కదా. మీకొచ్చినట్టే మంచి ఆలోచన రావాలి కదా. మీరు చెప్పేది సంధ్య గురించే కదా, తనేమనుకోదు, కావాలంటే తనతో ఇప్పుడే చెప్పిస్తాను. సంధ్యా, సంధ్యా. వస్తున్నానండి.
ఏంటండి? అత్తయ్య వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్తుంటే మొహమాట పడుతున్నారు. నువ్వు కూడా చెప్పు. నేనేం చెప్పినా వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. మీరే చెప్పండి. అపార్థాలు చేసుకోవడానికి మేమేమైనా పసిపిల్లలమా? విన్నారు కదా, ప్రతిసారి ఇలానే మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలకేం గాని నేను చెప్పమన్నట్టుగానే నువ్వు చెప్పు. ఆయన మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నారండి. అల్లుడు మాటలు చెప్పడం కాదమ్మా, నీ మనసులో ఏముందో చెప్పు. భార్యగా ఆయన మాటని గౌరవించాలి కదండి. గౌరవం ఆయన మాటల మీదే కానీ మా మీద రవ్వంత కూడా లేనట్టుంది. చూడండి పిన్నిగారు, గౌరవం అన్నది ఇచ్చిపుచ్చుకునేది, బలవంతంగా లాక్కునేది కాదు. విన్నావా బాబు, ఇప్పుడైనా అర్థమైందా ఎవరు ఎలా మాట్లాడుతున్నారో? ఈ మాటలు చూస్తేనే మీ ఇక్కడ ఉండడం నీ రెండో భార్యకి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఏమైంది సంధ్యా నీకు? అడుక్కునే వాళ్లతో కూడా ఆత్మీయంగా మాట్లాడతావు, మా అత్త మామలతో మాత్రం ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో సార్, చెప్పండి. అమ్మాయి ఆగు. ఈ గొలుసు ఎక్కడిది? ఆయన ఇచ్చారు. ఏంటి, అల్లుడు ఇచ్చాడా? ఏమండి ఈ గొలుసు, గుర్తుందా మీకు? మా నమ్మాయి ఫోన్లో రకరకాల మోడళ్లు చూసి ఎంతో ఇష్టపడి చేయించుకుంది. అవునా అనసూయ, నాకు కూడా గుర్తుంది. ఆ గొలుసు అంటే అమ్మాయికి చాలా ఇష్టం. నీకు కూడా అలాంటిదే చేయించమని చెప్పింది. చేయించుకున్న దానికే దిక్కు లేదండి, ఇంకా నాకెందుకు చెప్పండి. మా అమ్మాయి ముచ్చటపడి చేయించుకున్నది అల్లుడు గారు నీకెందుకు ఇచ్చారు? నిజంగా అల్లుడు గారే ఇచ్చారా లేక నచ్చి నువ్వే తీసుకున్నావా? నేనెందుకు తీసుకుంటానండి, మీ అల్లుడు గారే నేను అడగకుండా ఇచ్చారు. కావాలంటే వచ్చిన తర్వాత ఆయన్నే అడగండి. అల్లుడు మంచితనం కొద్దీ ఇచ్చుంటాడు, మా అమ్మాయి మీద గౌరవంతో నువ్వు వద్దనాలి కదా. బంగారం కదా అనసూయ, ఎలా వద్దంటుంది? ఆయన ఇచ్చారు కాబట్టి తీసుకున్నాను, కానీ దీని విలువ, దీని వెనక వివరాలు నాకు తెలీదు, అవసరం కూడా లేదండి. సమాధానంలో ఈ పొగరే తగ్గించుకోమని చెప్తున్నాను. ఇంతకీ ఈ ఒక్క నగేనా లేక ఉన్న చీరలు నగలు సామాన్లు అన్ని వాడేసుకుంటున్నావా? నాకంత అవసరం లేదండి, ఆర్భాటాలు పోవడం కన్నా ఉన్నదాంతో సరిపెట్టుకోవడం నాకు అలవాటే. మంచి అలవాటేనమ్మా, వచ్చినప్పటి నుంచి అడగడం మర్చిపోతున్నాను. ఇంతకీ నీ అసలు పేరేంటి? సంధ్యా. నిజం చెప్పు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? అబ్బా వదిలే అనసూయ, నువ్వేమన్నా ఆ అమ్మాయి కోపంగా తీసుకుంటుంది. కోపం కాదండి, ముందు వెనక వివరాలు తెలుసుకోవాలి కదా. అల్లుడు అందగాడు, ఆస్తిపరుడు, మా నమ్మాయి పేరంటే ఇష్టంతో ఉంటాడు. ఇవన్నీ తెలుసుకుని గ్యాలం వేసుంటుంది. అమాయకుడు కదా, పాడిపోయి ఉంటాడు. నిజం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఇంతకన్నా నిజమే ఉంటుందమ్మా. హాయ్ సంధ్యా. హాయ్ దివ్య, రా. ఏంటి సడన్ గా వచ్చావు? నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళలేదా? ఎవరమ్మాయి నువ్వు? ఇంతకీ మీరెవరు? సంధ్యా అమ్మా నాన్న. సంధ్యా అమ్మా నాన్నలు ఎప్పుడో పోయారు కదా, మళ్ళీ ఎలా వచ్చారు? ఈ సంధ్య కాదమ్మా, మా అల్లుడి మొదటి భార్య సంధ్య, ఆ అమ్మాయి తల్లిదండ్రులం. ఓ, మీరింకా పోలేదా? ఏంటమ్మా ఆ మాటలు? అంటే మీరు నిన్నో మొన్న వచ్చారు కదా, ఇంకా ఊరికి పోలేదా అని అడుగుతున్నాను. దివ్య, వీళ్ళతో నీకెందుకు, పద రా. మా నమ్మ ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసిందా, ఇంటికి తీసుకొచ్చిందా?
మన కూతురుతో పోలికేంటి అనుసయ్యా? ఛాన్సే లేదు. అల్లుడు అమాయకత్వాన్ని మంచితనాన్ని లోకు కట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. ఎవరే బాబు వీళ్ళు, కొంచెం కూడా సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎప్పుడు వెళ్తారు ఈ హెడేక్ మనుషులు? వెళ్తారో లేదో కూడా తెలీదు దివ్య. అదేంటి అలా అంటున్నావు? అవన్నీ తర్వాత చెప్తాను గాని, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఆల్ ఓకే సంధ్య. అమ్మకి టాబ్లెట్స్ కావాలంటే తీసుకెళ్తూ నిన్నొకసారి చూసి వెళ్దామని వచ్చాను. నా కోసం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ దివ్య. నిన్ను శ్రమ పెడుతున్నందుకు రియల్లీ సారీ. ఆ రెండు నీ దగ్గరే ఉంచుకో, నాకేం అవసరం లేదు. సరే కూర్చో దివ్య, కాఫీ తీసుకొస్తాను. వద్దు సంధ్య, నేను వెళ్తాను. బయట బాబ్జీ వెయిట్ చేస్తున్నాడు. బాబ్జీనా? బయట ఎందుకు ఉంచావు? లోపలికి రమ్మనాల్సింది కదా. నేనే వెళ్తానంటుంటే ఇంకా వాడెందుకులే. రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్ సంధ్య. బాయ్. ఎవరు నువ్వు? సంధ్య మా అమ్మాయినండి. మాజీ మొగుడికి తద్దినమని వెళ్ళొచ్చింది మీ ఇంటికేనన్నమాట. బాగున్నావా బాబు? డబ్బు ఏమైనా అవసరమా? కనీసం మాట వరుసకైనా మేము ఎలా ఉన్నామని అడుగుతావనుకున్నాను. బాగానే ఉన్నారు కదా.